మనకు కావాల్సింది ఒక కడాయి. ఈ కడాయి మనము గ్యాస్ మీద పెట్టుకొని ఆన్ చేసుకోండి. ఇందుట్లో మనం వేసేది బటర్. ఒకవేళ బటర్ ఉంటే బటర్ ఏంటి, లేదంటే ఆయిల్ ఉన్నా పర్వాలేదు. అండ్ ఇది కొంచెం మెల్ట్ అయ్యేదాకా, ఇది మెల్ట్ అయ్యే లోపలే మనము రొయ్యల పొట్టు అంటే ప్రాన్ షెల్స్ చూసారా, వీటితో కూడా ఉపయోగం ఉంది. చాలా మంది ఇది వేస్ట్ అని పడేస్తారు, కానీ దీంతో కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయి. అండ్ దీన్ని చక్కగా మిక్స్ చేసుకోండి. ఇది ఎంతసేపు కుక్ చేయాలి అంటే ఇది కొంచెం ఆరెంజ్గా తయారవుతుందండి, లుక్ మారిపోద్ది. సో బటర్ కాబట్టి ఇంకా తొందరగా అయిపోద్ది. చూసారా ఇది కొంచెం ఆరెంజ్ లుక్లో వచ్చింది. ఇప్పుడు ఇందుట్లో చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటా, అలాగే కారం, దీంట్లో టమాటో ప్యూరీ కూడా, ఇది వేసి చక్కగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, ఇది చక్కగా మిక్స్ చేసుకోండి. ఇది బాగా కుక్ అవ్వాలండి. ఇప్పుడు దీని మీద ఒక మూత పెడదాం. మూత పెట్టిన తర్వాత ఇది మంచిగా లోపల కుక్ అయిపోద్ది. కుక్ అయిన తర్వాత మనం ఇందులో కొంచెం వాటర్ వేస్తాం, అప్పుడు ఆ ఎఫెక్ట్ టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక 3 మినిట్స్లో ఎలా కుక్ అయిందో ఒకసారి చూద్దాము. సూపర్గా తయారైంది. దీన్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేస్తాం. అండ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇది చూడండి, ఇది చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇది జాగ్రత్తగా తీసి ఈ స్టెయినర్లో పోస్తాం. చూసారా ఎంత చక్కగా ప్రాన్స్ షెల్స్ నుంచి అంటే రొయ్యల పొట్టు నుంచి చక్కగా ఈ జ్యూసెస్ అన్ని బయటకు వచ్చేసాయో. సూపర్ కదా. చాలా మంది రొయ్యల పొట్టుని వేస్ట్ అని పడేస్తారు, కానీ దాంట్లోకి వెళ్ళి కూడా మనం ఒక బ్యూటిఫుల్ రెసిపీ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు మన ఎపిసోడ్లో మనం చేసేది రొయ్యల దాల్చా. అయితే రొయ్యల మిశ్రమం అంతా రెడీ అయిపోయింది, మరి నా దగ్గర మిగిలిపోయిన పప్పు ఉందండి. ఈ పప్పు నేను ఇందులో వేసి చక్కగా ఇలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి మిక్స్ చేసుకొని ఒక 2 బాయిల్ వచ్చేదాకా మనం వెయిట్ చేద్దాం. అప్పుడు మనకు కావాల్సిన రొయ్యల దాల్చా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దాల్చా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సూపర్గా వచ్చింది కదా. అండ్ ఇది కూడా మనం ప్రెజెంటేషన్కి రెడీ చేద్దాం. ఒక సూప్ బౌల్ తీసుకోండి. అండ్ ఇందులో దీన్ని దగ్గర తీసుకొచ్చి ఇలా పోయండి. ఇది చూసారా చక్కగా, ఇదేనండి మన బ్యాచిలర్ స్పెషాలిటీ, చిన్న చిన్న వాటితోనే క్రియేటివిటీ. అండ్ ఇది జాగ్రత్తగా ఇక్కడ పెట్టేసి దీని మీద రొయ్యల దాల్చా తయారు చేయ విధానం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో బటర్, రొయ్యల పొట్టు, టమాటా ముక్కలు, కారం, టమాటో ప్యూరీ, ఉప్పు వేసి ఉడికించాలి. ఒక పాన్ తీసుకొని అందులో మనం ఉడికించిన మిశ్రమాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. తర్వాత అందులో మిగిలిపోయిన పప్పు వేసి ఉడికించాలి. తర్వాత ఒక బౌల్లో వేసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన రొయ్యల దాల్చా రెడీ.